అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పరిపాలన వచ్చి 4 నెలలైంది. కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం రాష్ట్ర ప్రజలందరికీ అనేక రకాల అబద్ధాలు చెప్పి చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పినాడు చంద్రబాబు నాయుడు. అందులో ఇదొకటి. ఇప్పుడు 4 నెలలైంది. ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు, మేము ప్రశ్నించేది కాదు. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 4 నెలల కాలానికి ఒక ఇంటి మీద నిత్యావసర వస్తువుల ధరలపై 4 నుంచి 5 వేల రూపాయలు పెరిగితే ఇక గడిచబోయే 4.5 సంవత్సర కాలంలో ఇంకెంత పెంచుతావు? ఇది మంచి పద్ధతి కాదు. నిత్యావసర వస్తువుల ధరలను పూర్తిగా తగ్గించండి అని చెప్పి మేము గట్టిగా పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. మీ మాదిరి మేమేమన్నా ఒక ఎంఆర్ఓ దగ్గరకు ఆర్డీఓ దగ్గరకు రిప్రజెంటేషన్ ఇచ్చిపోయే వాళ్ళం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ప్రజల్లోకే పోతాం. ఇది ఇట్లనే ప్రజల దగ్గరికే కూరగాయలు పప్పు దినుసులు అన్ని తీసుకొని పోయి ప్రజలు చేతనపరుస్తాం. ప్రజల దగ్గర నుంచే పోరాటాన్ని సంసిద్ధం చేస్తాం. నువ్వు ధరలు తగ్గించేంత వరకు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాల్సిందే. రేపో మాపో నువ్వు కరెంటు బిల్లులు పెంచబోతా ఉన్నావు. కరెంటు బిల్లులు పెంచితే ఒప్పుకొనే ఒప్పుకోం. నువ్వు బాధుడే బాధుడని తిరిగినావు. రాష్ట్రం అంతా కాలికి బలపాలు కట్టుకొని 75 సంవత్సరాల వయసులో పదవి కోసం నీ ఇష్టం వచ్చేటువంటి అబద్ధాలు చెప్పినావు. అందులో నువ్వు చేసిన కార్యక్రమం బాధుడే బాధుడని 4.5 సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కొద్దో గొప్ప కూరగాయలు ఇంకొకటో ధరలు పెరిగితే బాధుడే బాధుడని చెప్పి దీర్ఘం ఇంత తీసినావే బాధుడే బాధుడని. ఇప్పుడు ఒక్కసారి ఆ పట్టి చూడండి. తెల్లగడ్డలు 180 రూపాయలు, ఈరోజు 380 రూపాయలు. 100కి 100% కొన్ని అయితే 10 తెల్లగడ్డలు అయితే 200% కూడా ధరలు పెరిగినాయి. మరి దీనేమనాలా? మేము దీనేం ధారం పెంచాలా? మాటంగా దీర్ఘం తీయాలా? బాధుడే బాధుడు అన్నావు. నువ్వు చేసిన పనికైతే మోదుడే మోదుడు అనాలా మేము కూడా. దీని పేరు మోదుడే మోదుడు కార్యక్రమం. మిత్రులారా, మోదుడే మోదుడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరల పైన మోదుడే మోదుడు. దీని తర్వాత కరెంటు బిల్లుల పైన మోదుడే మోదుడు. అమ్మ ఒడి 0, 1500 రూపాయలు 0, 50 ఏళ్లకు పెన్షన్ 0, గ్యాస్ 0, బస్సు 0. నిత్యావసర వస్తువుల ధరలను పూర్తి స్థాయిలో నియంత్రించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.